తెలంగాణలో ఎమ్మెల్యేలను దొంగతనం చేసేందుకు ప్రయత్నించి పారిపోయి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుని చట్ట ప్రకారం జైలుకు పంపాలని మాజీ మంత్రి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గ పర్యటనలో నేడు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగల్ని ఎవరిని వదలాలన్న కేసీఆర్ శాసనసభ్యులను దొంగిలించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డ బాబు విషయంలో తాత్సారాన్ని వీడాలన్నారు. నిజాలు నిగ్గు తేల్చి బాబుని జైలుకు పంపాలన్నారు. లేకుంటే తెలంగాణ చట్టాల మీద మాయను మచ్చపడే ప్రమాదం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి తన సంస్థలను కాపాడుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్టని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన సంస్థలను కాపాడుకుంటూ వచ్చిన బాబుకు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై కేసును హైకోర్టు అడ్మిట్ చేసుకోవడంతో ఇప్పుడిప్పుడే వ్యవస్థలు పనిచేయడం మొదలైనవన్నారు. దాంతో తన దోపిడి ఎక్కడ బయటపడుతుందోనని బాబు కలవరపడుతున్నాడన్నారు. దోపిడీ బయటపడి అధికారం పోతుందన్న అభద్రతా భావంతో భయపడిపోతున్నాడని, అందుకే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడని చెప్పారు. తెలంగాణలో 15 రోజులు ప్రచారం చేసి అక్కడ ఆంధ్రుల చేతకారాన్ని చూసినా చంద్రబాబు తీరులో మార్పు రాలేదన్నారు. ఓటమిని అంగీకరించకుండా కేసీఆర్ గెలుపుతో తనకు సంబంధం లేదని, నా పోరాటం మోడీతోటేనని చెప్పడం సిగ్గుచేటని ఆరోపించారు. చంద్రబాబుపై ఉన్న అసహ్యం కోపం వల్లే తెలంగాణలోని ఆంధ్రులు మహాకూటమికి ఓటు పోటు పొడిచారన్నారు. ఆ పరిణామంలోనే ఎన్టీఆర్ మనవరాలు ఓటమి చూడాల్సి వచ్చిందే తప్ప అది ఆమె పరాజయం కానే కాదన్నారు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ 3 చోట్ల అధికారం చేజిక్కించుకుంటే అది తన వల్లనే చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు వాలకం చూస్తుంటే ఉట్టి కొట్టలేనమ్మ ఊరంతా కొడతానని ప్రకల్పాలు పలికినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కుట్రలని కుతంత్రాలని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. మహాకూటమి కుయుక్తులకు చెక్ పెట్టి ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని స్వయం కృషితో టీఆర్ఎస్ ఫలితాన్ని పొందిందని కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించారు. చేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 0లో ఉన్నిందంట. పాపం ఈయన పోయి 20 స్థానాలకు తీసుకొచ్చారు. అంతకుముందు 20 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అది మేము 100 స్థానాలకో లేకుంటే ప్రభుత్వాన్ని శాసించే స్థాయికో వేస్తామని అనుకుంటే వాళ్ళని ఈయన చేరికతో వాళ్ళందరూ ఓడిపోయి తిరిగి ఆ 18-19 స్థానాలకు పరిమితమయ్యారు. అందుకనే చంద్రబాబు నాయుడికి ఇవాళ ఉనికిని కూడా చాటుకునే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాలో 3 శాసనసభ్యులు 1 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఆ జిల్లాలో ఇవాళ ఆయన ఏం చేశాడు? ఇస్తారు నాకు మళ్ళీ ప్రభుత్వం రాదు, చేసిన ఈ దోపిడీ బయటపడుతుంది, ఈ దోపిడీ దొంగలందరినీ నడి రోడ్డుకి లాగుతారు ప్రజలు అనేటువంటి భావం, ఆ బాధలో అభద్రతా భావానికి గురవుతున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇంత 40 సంవత్సరాల రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే వ్యక్తి ఏమి ఒక్కసారి ఎన్నికల్లో అధికారం కోల్పోతే ఏమవుతుంది? ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు నీ వైపు లేవు. నీకెంత ఎందుకంత భయం, ఎందుకంత ఆందోళన అంటే నీ దోపిడీ బయటపడుతుందనా, లేదా నీ తాబేదారుల యొక్క దోపిడీ ద్వారా సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు ఇవాళ వెలుగులోకి వస్తాయని చెప్పి భయపడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఆయన మళ్ళీ అంటున్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్లో నేనొక్కడినే ముఖ్యమంత్రిని, ఇంకే రాజకీయ పార్టీ లేదు, రాష్ట్ర ప్రజలు నన్నే ఎన్నుకోవాలా, నన్నే రక్షించుకోవాలా, నన్నే గెలిపించుకోవాలా అంట. ఇంకా ఏ రాజకీయ పార్టీకి గెలవడానికి లేదంట. కాబట్టి ఇటువంటి అభద్రతా భావం భయం ఆయన మనసులో ఉండడంతో ఆయన విశ్లేషణలు కూడా గాడి తప్పుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత స్వయం కృషితో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకి అద్దం పట్టే విధంగా
అత్యధిక స్థానాలను గెలిచి ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షల్ని అలాగే ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కలవరపాటుకు గురవుతున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తూ ఉంటే ఆయన ఇక్కడ విశ్లేషించుకుని నేను పోరాటం చేసింది మోడీ గారితో, కేసీఆర్ గెలిచినా ఓడినా నాకేం పెద్ద బాధ లేదని చెప్పి 15 రోజుల ఆయన ఎన్నికల ప్రచారం తర్వాత చెప్పే ప్రయత్నం చేశాడంటే మనిషిలో తడబాటు కనబడతా ఉంది. విశ్లేషణలో ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ సెంటిమెంట్కి అనుకూలంగా ఓటు వేశారు, కేసీఆర్ను గెలిపించుకున్నారు కాబట్టి రేపు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది వాళ్ళ బాధ్యత, నన్ను మళ్ళీ గెలిపించుకోవాలా అన్నారు. మరి అక్కడ ఓడించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలాలి. ఈ దేశ ప్రజలు కూడా ప్రతినిత్యం మీడియా ద్వారా చూశారు ఎన్ని కుయుక్తులు బన్నావో, ఎన్ని కుట్రలు చేశావో, చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా రాజకీయ భూస్థాపితం చేయడానికి నువ్వు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. ఇవాళ వచ్చి నన్ను గెలిపించుకునే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని చెప్పుకోవడంలోనే చంద్రబాబు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఆయనకి ఇవాళ ఒక భయం, ఆయన ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాడు. తను ఓడిపోతున్నానేమో, అంతకుముందు అంతా నాదే అన్నాడు, ఇవాళ తను ఏ సామాజిక వర్గం నాది అని చెప్పుకొని ఇవాళ ముందుకు వస్తున్నాడో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం కూడా చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకనే జంట నగరాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజానీకమంతా చంద్రబాబుకి వెన్ను చూపించారు, ఆయన్ని ఓడించారు. ఆ ఓడించే క్రమంలో పాపం ఎన్టీ రామారావు గారి మనమరాలు కూడా ఓడిపోయే దుస్థితి కలిగింది. ఇది ఎవరు తప్పో కాదు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అసహ్యం. అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఆంధ్రులందరూ కూడా ఇతన్ని నమ్మితే మునిగిపోతాం, ఇతను నయవంచకుడు, అనేక సందర్భాల్లో వంచన చేశాడు, మళ్ళా ఈయన్ని మనం ఎందుకు ఆదరించాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 80 లక్షల కోటి మంది ఇక్కడ నుంచి వెయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడిని తిరస్కరించబట్టే ఫలితాలు ఇంత దారుణంగా పడిపోయాయి. ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు, నిన్ను నీ సామాజిక వర్గమే నమ్మే స్థాయిలో లేదు, కాబట్టి ఇకనైనా నువ్వు సరైనటువంటి ఆలోచన చేయి. నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజలు నిన్ను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో విశ్లేషించుకొని ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు గెలిస్తే అది నా భాగస్వామ్యం అంటాడు, నేనే అక్కడికి పోయి కాంగ్రెస్ని గెలిపించాడంటాడు. తెలంగాణలో ఈయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తెలంగాణలో ఈయన కాంగ్రెస్ను ఉద్ధరించలేకపోయాడు, కానీ 3 రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ గెలవడానికి నేనే కారణమని చెప్పుకుంటుంటే ఇతను ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో చూడండి. కేవలం ఈ మాటలతో, మాయ మాటలతో
ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని, మోసం చేయాలని, వంచన చేయాలని చూస్తున్నాడు. దీనికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. ఈయన మోసపు మాటలు వినడానికి సిద్ధంగా లేరు. భవిష్యత్తు ఇతనికి సరైన గుణపాఠం చెప్పడానికే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఉంది. థ్యాంక్ యూ.